వస్తుందే, వర్షం ఇప్పుడల్లా తగ్గేలా లేదే. అమ్మా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అదేనమ్మా, నవ్య ఆంటీ ఉంది కదా, వాళ్ళింటికి వెళ్తున్నాము. ఆంటీకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బహుశా ఛార్జింగ్ అయిపోయిందేమో. వర్షం తగ్గాక కాసేపు ఆగి మళ్ళీ చేద్దాం. వర్షం ఇప్పుడల్లా తగ్గేలా లేదు, కాసేపు ఇక్కడే కూర్చుందాం. అమ్మా, ఆకలి వస్తుందమ్మా. కొంచెం ఓర్చుకున్నా, వర్షం తగ్గగానే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళాక నీకేదో ఒకటి చేసి పెడతాను, అక్కడ తిందాం, సరేనా? సరే అమ్మా. కనీసం పిల్లలు ఆకలి అంటే, ఆకలి తీర్చలేని పరిస్థితిలో ఉన్నాను. నా బాధని, నా నిస్సహాయతని కన్నీళ్ల రూపంలో కనిపెట్టకుండా ఉండడానికి ఈ వర్షం నాకు సాయంగా వచ్చిందేమో. ఈ వర్షపు నీటి బిందువుల మధ్య నా కన్నీటి బిందువులు కనిపించకుండా ఉండడానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరమేమో ఈ వర్షం. ఇంత ఈజీగా ఒక బంధాన్ని తెంపేయగలిగేవా నందు? నా మనసు కరిగి నా మనసులో ప్రేమ బీజం నాటడానికి ఎంత కష్టపడ్డావో మర్చిపోయావా? ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామో అన్నీ మర్చిపోయావు కదా. అన్నీ మర్చిపోయి చాలా తేలిగ్గా నువ్వు నాకు వద్దు అనేసావు. 10 మంది నా గురించి నీకు తప్పుగా చెప్పుండొచ్చు, ఎన్నో సాక్ష్యాలు నాకు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ నీ మనసాక్షికి నేనేంటో తెలీదా? నీ కళ్ళకి కనిపించేది కాకుండా నీ మనసుతో ఒక్కసారి నా మనసులోకి తొంగి చూసుంటే నేనేంటో నీకు తెలుసుండేది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా 1 గంట ఆలోచించుకోమని చెప్పాను, కనీసం అది కూడా నువ్వు పెడచెవిన పెట్టావు. ఎందుకింత నిర్దాక్షిణ్యంగా నన్ను దూరం చేసావు? ఎందుకు జగమంతా శూన్యమాయలి మేఘన? ఆగు ఆగు మేఘన. నందు, వర్షం బాగా ఎక్కువైపోతుంది, కాసేపు ఇక్కడే ఉందామా? అదేం కుదరదు, ఇద్దరం కలిసి వర్షంలో కాసేపు అలా హ్యాపీగా తడుద్దాంరా. ఏ నందు, ఇల్లరా, తడుస్తావు. మళ్ళీ నీకు ఏదైనా అయితే అత్తయ్య గారు నాకు కోటింగ్ ఇస్తారు. ఇప్పటికే చూడు ఎలా తడిచిపోయావో. ఇల్లరా, ఏమవుతుందో మనలో మనలో మన మనసులో, ఏం జరిగిందో కలలో కలలో కలబుల కలలో. ఏంటి అలా చూస్తున్నావు? ఈ వర్షం ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు? మన ప్రేమకు ఆకాశం పొంగిపోయి ఆనందంతో మనిద్దరి మీద పన్నీటి జలులు కురిపించాలని వచ్చింది. ఇది వర్షం కాదు, ఆ దేవుడు మన మీద చూపిస్తున్న ప్రేమ, ఆకాశం అంత ప్రేమ. రా మేఘన. నందు, ఏంటిది, తడవద్దని చెప్పానా? దేవుడు మన కోసం కురిపించిన వర్షంలో తడవకుండా ఉండడం నిజంగా అన్యాయం. ఏమో అనుకున్నాను గాని నీలో ఒక గొప్ప కవి ఉన్నాడు. నాలో కవి ఉన్నాడో లేదో తెలియదు గాని నీలో మాత్రం ఎవరి చేతైనా కవిత్వం చెప్పించగల గొప్ప మనసుంది. వెనకాలే వస్తుంది నా నీడ నీతో అలాగే ఆపేదెలా,
నన్ను కూడా రమ్మంది రాకుండా ఉంటే ఎలాగే. నందు, ఏంటిది? మేఘన, నీకో విషయం చెప్పనా? ఏదైనా కారణం వల్ల నువ్వు నాకు దూరంగా ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చిందనుకో, అప్పుడు ఇలాంటి వర్షమే కురిస్తే ఈ వర్షంలో నువ్వు నన్ను తలుచుకోవాలి. ఎందుకంటే ఈ వర్షం నేను నీకోసం కురిపిస్తున్న ప్రేమవాన. నేనెప్పుడూ నీకు తోడుగా నీతో పాటే ఉంటాను అని చెప్పడానికి, ఒంటరితనంతో ఉన్న నీ బాధని భయాన్ని పోగొట్టడానికి, నువ్వలా ఒంటరిగా ఉండడానికి నేను కారణమయ్యాను కాబట్టి నన్ను క్షమించమని చెప్పడానికి. నేను నీకోసం కురిపించే ఈ ప్రేమవాన ఎప్పుడు నీకే సొంతం మేఘన. నందు, తడిపి తడిపి తనతో నడిపి హరి విల్లును వంతెన వేసిన శుభవేళ. బస్సు కాఫీ. గురు, బయట వర్షం వచ్చేలా ఉంది, ఆరేసిన బట్టలన్నీ తీసుకురా. అలాగే బామ్మ. అలా చూస్తున్నా, బయట వర్షం పడేలా ఉంది, వర్షంలో అలా హాయిగా సరదాగా తడవడం నీకు బాగా ఇష్టం కదా, వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? మనిద్దరం ఎన్నిసార్లు అలా చేతిలో చేయి వేసుకొని అలా వర్షంలో తడుచుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళం, గుర్తులేదా? అదిగో ప్రకృతి కూడా మన కోసం పులకరిస్తున్నట్టుంది. రానందు, ఏమైంది బస్సు? ఏం లేదు,
వదిన గుర్తొచ్చింది కదూ. మనుషుల్నైతే దూరం చేసుకోవచ్చు, కానీ మనసులో ఉన్న జ్ఞాపకాల్ని దూరం చేసుకోలేం కదా బాసు. ఏదేమైనా బాసు, నువ్వు మాత్రం వదిన్ని అపార్థం చేసుకున్నావు. మనం తప్పు చేస్తామా ఉప్పు చేస్తామా అన్నది మనకొచ్చే ఆలోచనలు బట్టి ఉంటాయి బాసు. నిజంగా మనం ఎదుటి వాళ్ళ మీద తప్పు చేయలేదు అని మన మనసు కనిపిస్తే ఒక మనిషి వెళ్ళిపోయినా వాళ్ళ గురించి ఏ ఆలోచన ఉండదు. కానీ మనం ఎక్కడో తప్పు చేస్తామని ఫీలింగ్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయినా కానీ వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి బాసు. ఇది నిజం. ఏరా, నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంట్రా? ఇప్పుడిప్పుడే వాడు ఆ మేఘాన్ని మర్చిపోదామని ప్రయత్నిస్తుంటే నువ్వు మళ్ళీ వచ్చి వాడిని గెలుగుతున్నావా? నీకేం పనిపాట లేదా? ఇదిగో నీకిప్పుడే చెప్తున్నాను, నువ్వు ప్రతిదానికి దాన్ని వెనకేసుకొచ్చి నందు దగ్గర దాని గురించి మాట్లాడేటట్టయితే నువ్వు అసలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో. అమ్మా, ఏంటి ఆమెను చూస్తున్నావు? నేను చెప్తున్నాను కదా, బుద్ధిగా ఉండాలి అనుకుంటే ఉండు, లేదంటే నీ దారి నువ్వు చూసుకో. పోనీ కదా, చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్నావు కదా అని ఆలోచిస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికిందని నువ్వు పెత్తనం తీసుకుని ఈ ఇంటిని నాశనం చేయాలనుకుంటున్నావేమో. అదంతా ఏం కుదరదు, ఉంటే నేను చెప్పినట్టు విను, లేదంటే పెట్టే వేడ సర్దుకొని బయటికి వెళ్ళు. అమ్మా, చివరికి నీ ఉద్దేశం కూడా అంతేనమ్మా. గురు, ఇప్పుడు నేను గాని నందు గాని ఏమీ ఆలోచించే పరిస్థితుల్లో లేము. అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, అర్థమైందా? అత్తయ్యగారు చెప్పినట్టు ఉంటే మేఘను ఊసెత్తకుండా ఈ ఇంట్లో ఉండు, లేదంటే నీ ఇష్టం, ఆలోచించుకో. ఇప్పుడు అర్థమైందా? లేకపోతే మనిషి మనిషి చేత నీకు చెప్పించాలా? తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం కాదురా, తిన్నదానికి న్యాయం జరిగేలా ఉండాలి. వెళ్ళు. ఏంటి మేడం, ఇలా ఒంటరిగా కూర్చుని మందు తాగుతున్నారు? పిలిస్తే నేను కూడా కంపెనీ ఇస్తాను కదా. నాకిప్పుడు ఒంటరిగా ఉండాలనిపిస్తోంది. ఇప్పుడు నేనెవరితోనూ షేర్ చేసుకునే మూడ్లో లేను. నువ్వు వెళ్ళు బార్బీ. ఏంటి మేడం ఈ అన్యాయం? మీరే కదా నాకు మంచి ఆఫర్ ఇచ్చారు. ఆ మేఘన ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే మనం హాయిగా పెద్ద పార్టీ చేసుకుందామన్నారు, సెలబ్రేషన్స్ చేసుకుందామన్నారు. ఇప్పుడేంటి మేడం మీరిలా ఒక్కరే ఒంటరిగా కూర్చొని డల్గా మందు తాగుతున్నారు? ఇది నాకు నచ్చలేదు మేడం. నీకే కాదు, నాకు నచ్చలేదు, అందుకే డల్గా ఉన్నాను. అసలు మీరిలా ఉండడానికి కారణమేంటో కరెక్ట్గా చెప్పండి మేడం. చెప్తే ఏం చేస్తావు? చూడండి మేడం, మీ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయలేకపోవచ్చు, కానీ సలహా అయితే ఇవ్వగలను కదా. సలహా ఇస్తావా? అంటే నీ సలహాలు తీసుకుని నేను సక్సెస్ అవుతున్నాను అంటావా? మేడం, ఒక్కొక్కసారి మామూలు వాళ్ళ సలహాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. మీకేదో నాకు తోచిన సాయం చేస్తే నాకొదక సంతృప్తి. అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. మేఘనని ఆ ఇంటి నుంచి బయటికి పంపించగలిగాను, కానీ నా టార్గెట్ కేవలం తను ఇంట్లో నుంచి బయటపడటం ఒక్కటే కాదు, తను కష్టాలు పడాలి, ఇబ్బందులు పడాలి, చివరికి తట్టుకోలేక మా నాన్నలాగే అది కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి. అంటే ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదా మేడం? ఇంకా చాలా ఉందా మేడం? ఎలా అయిపోతుంది బార్బీ? అంత తేలిగ్గా చచ్చిపోతే దానికి అదే చేసిన తప్పుల గురించి ఎలా తెలుస్తుంది? నా పగ ఎలా తీరుతుంది? కాకపోతే ఇప్పుడు నా పగ తీరకుండా అడ్డుపడటానికి
రెండు పాయింట్స్ అడ్డం వస్తున్నాయి. ఏంటి మేడం అవి? నందు మేఘన్ల మధ్య ఉన్న ప్రేమ, నందుకి మేఘనకి మధ్య విపరీతమైన ప్రేమ ఉంది. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదే అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఆ బంధం అంతటితో తెగిపోయుండేది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నది లవ్ కదా, అది ఎప్పుడైనా మళ్ళీ చిగురించే అవకాశం ఉంటుంది. మేఘన మీద కోపంలో ఉన్నాడు కాబట్టి నందు మేఘనని బయటికి వెళ్ళిపోమన్నాడు. కానీ ఈ కోపం ఎప్పుడూ కంటిన్యూగా ఉండదు. రేపు కోపం తగ్గుతుంది. ఆ రోజు తప్పకుండా మేఘన గుర్తొస్తుంది. వెంటనే తనని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోతే మాత్రం మేఘన ఈయన పిలవగానే మళ్ళీ తిరిగి వస్తుందా ఏంటి? ఆత్మాభిమానం గల మనిషి ఎంత పిలిచినా తను తిరిగి రాదు మేడం. కాదు, మేఘన చాలా పట్టుదల గల మనిషి. ఎలాగైనా సరే తప్పు చెయ్యలేదు అని నిరూపించుకుంటుంది. అలా జరగకూడదు అంటే అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని కట్ చేయాలి. ఒకరంటే ఒకళ్ళకి విపరీతమైన ద్వేషం ఉండేలాగా మనమే ఏదైనా చెయ్యాలి. ముందు నందు మనసులో నుంచి మేఘనని పూర్తిగా ఎరేజ్ చేయాలి. అప్పుడు గాని మనం అనుకున్న టార్గెట్ సాధించలేము. అర్థమైంది మేడం. మేఘనకి నందు శత్రువు కావాలి. అలాగే నందు దృష్టిలో మేఘన అంటే కోపం, అసహ్యం కలగాలి. అంతే కదా మేడం? ఎగ్జాక్ట్లీ. మరింకెందుకు మేడం? వెంటనే స్కెచ్ చేయండి.